హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయిన్ నాల్ ట్యూటోరియల్స్ ఫర్ క్లాస్ టెన్ ఇప్పుడు చూడండి ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్స్ టు లెవెన్ అండ్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ టూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఈక్వే కంపేరింగ్ విత్ సో ఇది ఈక్వేషన్ వన్ దీన్ని వచ్చి ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ వై సో ప్లస్ లెవెన్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ ఎలెవెన్ అవుతుంది ఈక్వల్స్ టు జీరో సో ఇది ఈక్వేషన్ వన్ అనుకుందాము అండ్ నెక్స్ట్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వంటీ టూ ఉంది కదా సో ఇటు వచ్చేటప్పటికి ప్లస్ ట్వంటీ టూ అవుతుంది ఈక్వల్స్ టు జీరో సో ఇది వచ్చి ఈక్వేషన్ టూ అనుకుంటే కనుక వన్ కంపేరింగ్ విత్ వన్ కంపేర్ విత్ సో దేంతో కంపేర్ చేద్దాము ఏ వన్ ఎక్స్ ప్లస్ వి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో సో దీంతో కనుక కంపేర్ చేసినట్టు అయితే ఏ వన్ వాల్యూ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది నెక్స్ట్ బి వన్ వాల్యూ ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది అండ్ సి వన్ వాల్యూ వచ్చి మైనస్ లెవెన్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ టూ కంపేర్ విత్ కంపేర్ విత్ ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఏ టూ వాల్యూ ఏమవుతుంది ఏ టూ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ టెన్ నెక్స్ట్ బీ టూ ఈజ్ ఈక్వస్ టు సిక్స్ అండ్ సి టూ ఈజ్ ఈక్వస్ టు ట్వంటీ టూ సో వాల్యూస్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఏం చేద్దాము రేషియో అంటే ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వన్ అంటే ఎంత ఫైవ్ నెక్స్ట్ బిఏ టూ అంటే ఫైవ్ వన్ జారో ఫైవ్ టూ జో అంటే మైనస్ వన్ బై టూ ఓకే నెక్స్ట్ బీ వన్ బై బీ టూ బీ వన్ బి వన్ అంటే ఏంటి మైనస్ త్రీ బీ టూ అంటే సిక్స్ అంటే త్రీ వన్ జారో త్రీ త్రీ టూ జో సిక్స్ అంటే ఇది కూడా మైనస్ వన్ బై టూ నెక్స్ట్ సి వన్ బై సి సి వన్ బై సి టూ అంటే సి వన్ అంటే మైనస్ లెవెన్ సి టూ అంటే ట్వంటీ టూ సో లెవెన్ వన్ జార్ లెవెన్ టూ జార్ అంటే ఇది కూడా సేమ్ మైనస్ వన్ బై టూ వచ్చింది సో ఇవి చూ అబ్జెక్ట్ చేయండి మూడు కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయి కదా ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వస్ టు బి వన్ బై బీ టూ ఈజ్ ఈక్వస్ టు సి వన్ బై సి మూడు కనుక సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మూడు ఏమవుతాయి ఏమవుతాయి కో లైన్స్ అవుతాయి దీస్ దీస్ లైన్స్ సార్ ఇన్సిడెంట్ లైన్స్ కోయిన్సిడెంట్ లైన్స్ సో కోయిన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఇట్ ఇట్ హ్యాస్ మెనీ సొల్యూషన్ ఓకే మెనీ సొల్యూషన్స్ సో కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి ఒక లైన్పై ఇది ఒక లైన్ అనుకుంటే దీనిపైన మరొకటి అంటే ఒక లైన్ పై మరొక లైన్ ఉన్నట్టుగా అయితే దీన్ని కోన్స్టెంట్ లైన్ అంటాం కదా సో ఇది మనకి వచ్చే గ్రాఫ్ కూడా ఇదే విధంగా వస్తుంది అనమాట ఓకే సో మనకు వచ్చే గ్రాఫ్ కూడా ఇదే విధంగా కో అయ్యి ఒక దానిపై ఒకటి ఉన్నట్టుగా వస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే టేబుల్ డ్రా చేద్దాము ఫర్ ఈక్వేషన్ ఫర్ ఈక్వేషన్ వన్ ఎయింటి ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ లెవెన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఈ ఈక్వేషన్కి డా టేబుల్ అనేది డ్రా చేద్దాం సో ఎక్స్ వాల్యూ తీసుకుంటాము నెక్స్ట్ వచ్చి వై వాల్యూ వై వాల్యూ రావాలంటే ఏంటి సో మైనస్ లెవెన్ ఏమవుతుంది ప్లస్ లెవెన్ అవుతుంది కదా సో ఫైవ్ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఫైవ్ ఎక్స్ అవుతుంది ఈ మైనస్ త్రీ అనేది డివిజన్ చేస్తుంది ఇటు వచ్చేటప్పటికి ఒక్క ఓన్లీ వై మాత్రమే ఇటు ఉండి మిగిలినవన్నీ ఇటు వస్తాయి ఇంకా ఎక్స్ కమా y values. So x value 0 తీసుకుందాం x value 0 జీరో తీసుకున్నప్పుడు y value ఏమవుతుంది వై ఈజ్ 11 టు లెవెన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే జీరో బై మైనస్ త్రీ సో ఇది జీరో అయిపోతుంది టోటల్ సో ఇక్కడొచ్చి లెవెన్ బై మైనస్ త్రీ త్రీ లెవెన్లో క్యాన్సిల్ చేయండి త్రీ 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 జాన్ నైన్ ఇంకా టూ మనకి ఉంటుంది సో పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో పెట్టుకున్నట్ైతే ట్వంటీ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ అగైన్ టూ మిగిలితే త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ సో ఇదే విధంగా వస్తుంది కాబట్టి సో ఇక్కడ మైనస్ త్రీ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది సో ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నప్పుడు వై ఎంత వచ్చింది మైనస్ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ ఇలా వచ్చింది వాల్యూ అనేది ఓకే నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నాం సో వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది లెవెన్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ బై మైనస్ త్రీ ఓకే సో లెవెన్ మైనస్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ లెవెన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది సిక్స్ బై మైనస్ త్రీ త్రీ టూ జర్ సిక్స్ కాబట్టి సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది సో ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ టూ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ టూ తీసుకుందాం టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్స్ టు లెవెన్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ బై మైనస్ త్రీ ఓకే సో ఫైవ్ టూ సార్ ఎంత అవుతుంది టెన్ అంటే లెవెన్ మైనస్ టెన్ అంటే ఏమవుతుంది వన్ బై మైనస్ త్రీ ఓకే సో వన్ బై మైనస్ త్రీ కాబట్టి సో త్రీ వన్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ జీరో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ టెన్ అవుతుంది కదా సో త్రీ త్రీ సార్ నైన్ త్రీ త్రీ జర్ నైన్ సో ఇదే విధంగా వస్తుంది కాబట్టి ఎక్స్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ సో ఈ విధంగా వచ్చాయి పాయింట్స్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వచ్చేది ఓకే సో ఫస్ట్ ఈక్వేషన్కి ఇలా వచ్చాయి పాయింట్స్ అనేవి ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చేద్దాం ఓకే సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ ఇంకా వైజ్ ఈక్వల్స్ టు ప్లస్ ట్వంటీ టూ వచ్చినప్పటికి మైనస్ ట్వంటీ టూ అండ్ మైనస్ టెన్ వచ్చి ప్లస్ టెన్ ఎక్స్ అవుతుంది బై సిక్స్ వచ్చి బై సిక్స్ అవుతుంది ఓకే ఇంకా ఎక్స్ కమా వై వాల్యూస్ సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నాం జీరో తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ టూ ప్లస్ టెన్ ఇంటూ జీరో బై సిక్స్ సో ఇక్కడ ఎంత అవుతుంది ఇది టోటల్ జీరో అయిపోతుంది కాబట్టి మైనస్ ట్వంటీ టూ బై సిక్స్ సో సిక్స్తో క్యాన్సిల్ చేయండి త్రీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ సార్ ఎయిటీన్ ఎయిటీన్ కాబట్టి ట్వంటీ టూ మైనస్ ఎయిటీన్ అంటే ఫోర్ ఉంటుంది పాయింట్ పెట్టుకుని ఇక్కడ జీరో పెట్టుకుంటే ఫార్టీ అవుతుంది సిక్స్ 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 సార్ థర్టీ సిక్స్ ఇంకా ఫోర్ మిగులుతుంది సో ఇదే విధంగా వస్తుంది మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వచ్చింది అంటే ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ ఇలా వచ్చింది కదా నెక్స్ట్ వచ్చి ఎక్స్ వాల్యూ వన్ తీసుకుందాం వన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది వై ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ టూ ప్లస్ టెన్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వన్ బై సిక్స్ మైనస్ ట్వంటీ టూ ప్లస్ టెన్ ఎంత అవుతుంది మైనస్ ట్వంటీ టూ మైనస్ టెన్ అంటే ట్వెల్వ్ బై సిక్స్ సిక్స్ ట్వెల్వ్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే మైనస్ టూ సో ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ టూ ఓకే నెక్స్ట్ వచ్చి ఎక్స్ వాల్యూ టూ తీసుకుందాం టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది వైజ్ ఈక్వస్ టు మైనస్ ట్వంటీ టూ ప్లస్ టెన్ ఇంటూ టూ బై సిక్స్ సో ఇక్కడ చూడండి టెన్ టూ జార్ ట్వంటీ మైనస్ ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ ఎంత అవుతుంది ట్వంటీ టూ నుంచి ట్వంటీ తీస్తే మనకి మైనస్ టూ బై సిక్స్ అంటే టూ వన్ జా టూ టూ త్రీ జా సిక్స్ అజ్ ఇట్ ఈజ్ మైనస్ వన్ బై త్రీ అంటే జీరో పాయింట్ త్రీ త్రీ సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ సో ఎక్స్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ అంత అయింది మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ అయింది ఓకే సో వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చాయి సో ఫస్ట్ ఈక్వేషను అండ్ సెకండ్ ఈక్వేషను ఆల్మోస్ట్ అన్ ఆల్మోస్ట్ కాదు ఈక్వల్ గా వచ్చాయి సేమ్ వాల్యూస్ అనేవి సో ఇప్పుడు కన్క్లూజన్ ఏం రాయాలంటే కన్క్లూజన్ ఏంటంటే దిస్ టూ ఈక్వేషన్స్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్ సో దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్

సిక్స్ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ తర్వాత ఒక లైన్కి మనం పెట్టుకోవాలి ఓకే పాయింట్ అనేది సో నెక్స్ట్ వచ్చి ఎక్స్ ఈక్వల్స్ టు వన్ వై ఈక్వల్స్ టు మైనస్ టూ అంటే వన్ మైనస్ టూ ఇక్కడ వస్తుంది పాయింట్ ఓకే సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ వై ఈక్వస్ టు మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ అంటే టూ జీరో పాయింట్ త్రీ త్రీ అంటే జీరో కింద జీరో తర్వాత ఇక్కడ టూకి కిందన త్రీ లైన్స్కి వస్తుంది పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది సో దీన్ని స్కేల్ తో నీట్ గా డ్రా చేయండి ఓకే నీట్ గా డ్రా చేయండి సో ఇది ఏ లైన్ ఫస్ట్ ఈక్వేషన్ కదా ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ లెవెన్ ఈజ్ ఈక్వస్ టు జీరో సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ కూడా చూడండి ఆల్మోస్ట్ అవే వాల్యూస్ కదా జీరో త్రీ మైనస్ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ వన్ కమా మైనస్ టూ టూ కమా మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ అవే వాల్యూస్ కాబట్టి సో ఇది కూడా అదే వాల్యూ ఉంటుంది సో ఏం చేస్తారంటే సో అదే లైన్పై మళ్ళీ డ్రా చేసి సో ఇది కొంచెం దీనికంటే కొంచెం పెద్ద డ్రా చేసి సో ఈ లైన్ ఏంటి మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ట్వంటీ టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో రెండు కూడా ఒకే లైన్ లాగా ఫామ్ అయింది కాబట్టి సో ఈ టూ లైన్స్ ఏమవుతాయి కోఇన్సిడెంట్స్ కోఇన్సిడెంట్ అవుతాయి అంటే ఒకదానితో ఒకటి ఏకీభవించడం అనమాట తెలుగులో సో ఒకదాని ఒకదానిపై ఒకటి ఉన్నట్టుగా కోఇన్సిడెంట్గా వస్తుంది అనమాట సో ఇది గ్రాఫ్ అనమాట గ్రాఫ్ ఈ విధంగా చేయాలి సో ఎప్పుడైతే మీరు గ్రాఫ్ ఫుల్ గా నీట్ నీట్గా డ్రా చేస్తారో సో ఫుల్ మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సార్ కాన్స్టెంట్ ఆర్ ఇన్కన్స్టెంట్ ఆల్ దమ్ గ్రాఫికల్ ఈ సో మనం గ్రాఫ్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది కదా సో బిఫోర్ వీడియో చూ ఏబిసిడి సమ్స్ చూసినట్టుకైతే ఈ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సో మీరే చేసేయగలుగుతారు ఈజీగా సో ఇది ఇప్పుడైతే ఏం చేయాలంటే దీన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ ఫామ్లో రాసుకోవాలి కదా సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఫోర్ ఏ ఫోర్ బై త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వస్ టు ఎయిట్ దీన్ని అయితే నేను నార్మల్ ఈక్వేషన్లోగా రాసుకున్నాను సో మీరు ఇలా అయినా కూడా ఉంచు ఉంచొచ్చు బట్ నేనైతే కొంచెం ఈజీగా ఉండడానికి అని చెప్పి దీన్ని నార్మల్ ఈ ఈక్వేషన్లోకి ఫ్రాక్షన్లో కాకుండా లీనర్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను ఫోర్ బై త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వస్ టు ఎయిట్ కదా ఉండింది సో దీనికి ఎల్సియం తీసుకుంటే త్రీ కదా సో ఫోర్ ఎక్స్ క్రాస్ మల్టీప్లికేషన్ ప్లస్ త్రీ టూ జార్ సిక్స్ వై ఈజ్ ఈక్వస్ టు ఎయిట్ సో ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వస్ టు ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వస్ టు జీరో సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది అండ్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇది వచ్చి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి వన్ కంపేర్ విత్ సో దేంతో కంపేర్ చేద్దాము ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో దెన్ ఏ వన్ వాల్యూ ఏమవుతుంది ఏ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఫోర్ దెన్ బీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అండ్ సి వన్ ఈవల్స్ టు మైనస్ ట్వంటీ ఫోర్ అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ టూ వచ్చి

టూ అంటే టూ టూ టైమ్స్ కదా సో ఏ వన్ బై ఏ టూ ఎంత వచ్చింది టూ వచ్చింది నెక్స్ట్ బీ వన్ బై బీ టూ బీ వన్ బై బీ టూ అంటే సిక్స్ బై త్రీ అంటే త్రీ టూ జా సిక్స్ కాబట్టి ఇది కూడా టూ వచ్చింది నెక్స్ట్ సి వన్ బై టూ అంటే మైనస్ ట్వంటీ ఫోర్ బై మైనస్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ కాబట్టి సో ఇది కూడా టూ వచ్చింది ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అయిపోతుంది ఓకే సో మూడు కూడా ఒకే విధంగా వచ్చాయి కాబట్టి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వస్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్స్ టు సి వన్ బై సి మూడు కూడా ఒకే విధంగా వచ్చాయి కాబట్టి ఇవి ఈ టూ లైన్స్ ఏమవుతాయి కాన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి ఓకే దీస్ లైన్స్ లైన్స్ ఆర్ కాన్సిస్టెంట్ లైన్స్ సో అవి ఎలాగో అని చెప్పి మనం గ్రాఫికెల్ కూడా ప్రూఫ్ చేయాలి కాబట్టి సో ఫర్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ కి టేబుల్ డ్రా చేద్దాం ఫర్ ఈక్వేషన్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వస్ టు జీరో సో ఈక్వేషన్కి టేబుల్ డ్రా చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూ సెకండ్ ఏంటి వై ఈజ్ ఈక్వస్ టు సో మైనస్ ట్వంటీ ఫోర్ వస్తే ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ అయిపోతుంది బై సిక్స్ బై సిక్స్ ఓకే సిక్స్ అనేది ఇటు వస్తే డివిజన్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కామ వై వాల్యూస్ సో ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నాం జీరో తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ జీరో బై సిక్స్ అవుతుంది సో ఇది టోటల్ జీరో అయిపోతుంది కదా సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ బై సిక్స్ అంటే సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ అంటే ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నప్పుడు వై వాల్యూ ఫోర్ వచ్చింది అండ్ నెక్స్ట్ చూడండి ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది బైజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ బై సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ వన్ జార్ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ అంటే ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది అంటే ట్వంటీ బై సిక్స్ సో సిక్స్ సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ ఇంకా టూ ఉంటే సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఇదే విధంగా వస్తుంది కాబట్టి సో ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ త్రీ పాయింట్ త్రీ అనేది వచ్చింది ఓకే సో ఇంకా అలా త్రీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ టూ తీసుకుందాం టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ టూ బై సిక్స్ ఓకే సో ఇక్కడ ఫోర్ టూ జర్ ఎయిట్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ అంటే ఎంత అవుతుంది వాల్యూ సిక్స్టీన్ సో సిక్స్టీన్ బై సిక్స్ సో ఇంకా 6 సిక్స్ so, టూ 12 16 సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ అంటే ఫోర్ ఉంటుంది పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో పెట్టుకుంటే కనుక సిక్స్ సిక్స్ 36 థర్టీ సిక్స్ అగైన్ ఫోర్ ఉంటుంది మళ్ళీ పాయింట్ ఉంటే ఇంకా అలా సిక్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఎక్స్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది టూ పాయింట్ సిక్స్ ఇలా వచ్చాయి వాల్యూస్ అనేవి ఫస్ట్ ఈక్వేషన్వి సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ కూడా చేద్దాము సో ఇది వచ్చి ఈ సెకండ్ ఈక్వేషన్కి ఎక్స్ ఇంకా వై వాల్యూస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ మైనస్ టూ ఎక్స్ బై త్రీ సో మైనస్ ట్వల్వ్ ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది అండ్ టూ ఎక్స్ వచ్చి మైనస్ టూ ఎక్స్ అవుతుంది త్రీ అనేది బై డివిజన్ చేస్తుంది ఓకే సో ఇంకా ఎక్స్ కామ వై వాల్యూస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్స్ వాల్యూ జీరో తీసుకుంటే కనుక వై వాల్యూ ఏమవుతుంది ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ జీరో బై త్రీ ఓకే ఇదంతా జీరో అయిపోతుంది కాబట్టి ట్వెల్వ్ బై త్రీ అంటే త్రీ ఫోర్స్ ఆర్ సో ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చి వన్ తీసుకుందాం వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ వన్ బై త్రీ సో ట్వెల్వ్ మైనస్ టూ అంటే ఎంత అవుతుంది టెన్ అంటే టెన్ బై త్రీ అంటే త్రీ త్రీ జార్ నైన్ పాయింట్ పెట్టుకొని ఇంకా వన్ ఉంటే అండ్ అగైన్ త్రీ త్రీ జార్ నైన్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి వన్ కమా త్రీ పాయింట్ త్రీ సో ఎక్స్ వాల్యూ వై ఉన్న వన్ ఉన్నప్పుడు వై వాల్యూ వచ్చి వన్ త్రీ పాయింట్ త్రీ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చి టూ తీసుకుందాం టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ టూ బై త్రీ సో ట్వెల్వ్ మైనస్ టూ టూ జార్ ఫోర్ ట్వెల్వ్ మైనస్ ఫోర్ అంటే ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది ఎయిట్ బై త్రీ సో త్రీ టూ జార్ సిక్స్ ఇంకా టూ ఉంటుంది కదా సో పాయింట్ పెట్టుకుని ఇక్కడ జీరో అవుతుంది త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ అగెన్ టూ ఉంటుంది సో అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు వై వాల్యూ వచ్చి టూ పాయింట్ సిక్స్ అయింది సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి సెకండ్ ఈక్వేషన్కి వచ్చిన వాల్యూస్ అండ్ ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చిన వాల్యూస్ సేమ్ ఉన్నాయి సో అప్పుడు ఈ లైన్స్ ఏమవుతాయి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి కదా అంటే అంటే ఇక్కడ కన్క్లూజన్ ఏం రాయాలంటే యాజ్ ఇట్ ఈస్ కన్క్లూజన్ ఏంటంటే అజ్ ఇట్ ఈజ్ మనం డి చేసిన సమ్మె ఏదైతే ఉందో అదే విధంగా మనకి ఇక్కడ సేమ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి దిస్ దిస్ టూ ఈక్వేషన్స్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్ సో దీస్ లైన్ సార్ దీస్ లైన్ సార్ కోఇన్సిడెంట్ కో ఇన్సిడెంట్ లైన్స్ సో ఇప్పుడు ఎలా వస్తుంది అంటే గ్రాఫ్ ఇది కూడా యాజ్ ఈ సేమ్ ఇది ఈ విధంగా వస్తుంది అంటే ఒక లైన్ పే మరొకటి ఉన్నట్టుగా గ్రాఫ్ అనేది వస్తుంది సో ఇప్పుడు గ్రాఫ్ చేద్దాం చూడండి గ్రాఫ్ ఏ విధంగా చేయాలంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ మనం మెజర్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ ఫోర్ సో ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ వచ్చి ఫోర్ అంటే ఎగ్జాక్ట్లీ ఫోర్ దగ్గర ఒక పాయింట్ వస్తుంది సో నెక్స్ట్ చూడండి ఎక్స్ వాల్యూ వన్ వై వాల్యూ త్రీ పాయింట్ త్రీ సో ఎక్స్ వాల్యూ వన్ వై వాల్యూ త్రీ పాయింట్ త్రీ అంటే త్రీ తర్వాత త్రీ లైన్స్కి పెట్టుకోవాలి పాయింట్ ఓకే సో త్రీ తర్వాత త్రీ లైన్స్కి సో నెక్స్ట్ వచ్చి టూ కామా సిక్స్ అంటే టూ టూ పాయింట్ సిక్స్ అంటే టూ తర్వాత సిక్స్ లైన్స్ కి సిక్స్ టూ తర్వాత సిక్స్త్ లైన్ కి వెళ్తుంది పాయింట్ సో ఈ విధంగా వచ్చాయి కదా పాయింట్స్ అనేవి మీరు నీట్గా స్కేల్తో డ్రా చేయండి నేను ఇక్కడ రఫ్గా చేసేస్తున్నాను మీరు మాత్రం నీట్గా డ్రా చేయండి ఓకే సో ఇది వచ్చేసి ఏ లైన్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఫస్ట్ ఈక్వేషన్ సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చేయాలి సెకండ్ ఈక్వేషన్ చూడండి సేమ్ వాల్యూస్ జీరో కామో ఫోర్ వన్ కామో త్రీ పాయింట్ త్రీ టూ కామో టూ పాయింట్ సిక్స్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్ కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే మెజర్ చేసి సో ఈ లైన్ని ఇంకొంచెం ఇదే లైన్ని ఇంకొంచెం పెద్దదిగా డ్రా చేయాలి సో ఈ లైన్కి వచ్చి సెకండ్ ఈక్వేషన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇది ఫస్ట్ సో చిన్నగా ఉన్నది ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ అంటే పెద్దగా ఉన్నది సెకండ్ ఈక్వేషన్ సో ఈ టూ లైన్స్ కూడా సేమ్ సేమ్ పాయింట్స్ అనేవి జీరో కమ్మా ఫోర్ వన్ కమా త్రీ పాయింట్ త్రీ టూ కమా టూ పాయింట్ సిక్స్ సేమ్ వాల్యూస్ అనేవి వచ్చాయి కాబట్టి సో లైన్స్ ఏమయ్యాయి కో ఇన్సిడెంట్ అయ్యాయి అంటే ఒకదానితో ఒకటి ఏకీభవించాయి తెలుగులో అయితే సో కో ఇన్సిడెంట్ అంటే రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి లైన్స్ సో ఈక్వేషన్ ఇదేమవుతుంది కన్సిస్టెంట్ ఈక్వేషన్ ఈక్వేషన్స్ అవుతాయి కాబట్టి సో లైన్స్ అనేవి కూడా కోఇన్సిడెంట్ అయ్యాయి ఓకే సో ఇది వాళ్ళ వీడియో అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ అ గ్రేట్ డే